పోయే కొద్ది జరుగుతున్నటువంటిదల్లా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి రిపోర్ట్స్ లో ఓ స్పెషాలిటీ ఉంది. ఎక్కడికక్కడ తెలుగు గట్టి పోటీ అన్నటువంటిది ఇవ్వలేని పరిస్థితి అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మున్సిపాలిటీ ఎన్నికలు 3, 4, 6, 7లో జనసేన, 5, 8, 10లో వైసీపీ, 2వ వార్డులో టీడీపీ, కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా మొత్తం అక్కడ వైసీపీ 23, టీడీపీ 24, ఇది పోస్టల్ బ్యాలెట్లలో. అక్కడ అలాంటి చోట్ల ఇప్పుడు తెలుగుదేశం గెలవడానికి అవకాశం ఉంటుంది. బీజేపీ 8, జనసేన 1, కాంగ్రెస్ 6, సిపిఐ 1, ఇండిపెండెన్స్ 10 వచ్చినాయి. ఏది అక్కడ మన ఈ ఓట్లలో అంటే అలాంటి చోట్ల వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి ఎక్కడ తమకు ఉంది అనేటువంటి. ఆ కాన్సన్ట్రేషన్ దగ్గర సమస్య వచ్చింది. ఈ అమలాపురం మున్సిపల్ ఫలితాల్లో తొలి రౌండ్ విజేతలు చూస్తే 1వ వార్డు వైసీపీ, 2వ వార్డు టీడీపీ, 3, 4 వార్డులు జనసేన, 5వ వార్డు టీడీపీ, 6, 7 వార్డులు జనసేన, 8వ వార్డు వైసీపీ, 9వ వార్డు జనసేన, 10వ వార్డు వైసీపీ, 11 ఏకగ్రీవం అయింది, 12 వైసీపీ, 13, 14 ఏకగ్రీవం వైసీపీకి, 15 స్వతంత్ర అభ్యర్థి. అంటే ఇక్కడ జనసేన దాదాపుగా 1, 2, 3, 4, 5 సీట్లు కైవసించేసుకుంటుంది. ఇక్కడ నెక్స్ట్ ఈ ఇలాంటి అంటే ఎక్కడైతే వ్యతిరేకత ఉంటుందో ఆ వ్యతిరేకతని అవతల వాళ్ళు ఎలా క్యాష్ చేసుకుంటున్నారు అన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి. తెలుగుదేశం పార్టీ ఆ స్థాయిలో క్యాష్ చేసుకోలేదు అన్నది ప్రాథమిక రిపోర్ట్స్ ప్రకారం కనబడుతోంది. ఇంకా కాసేపు అయిన తర్వాత ఏమన్నా దీంట్లో రివర్స్ అయిపోతుందా? ఎందుకంటే ఇంకా కార్పొరేషన్స్లో గుంటూరు, విజయవాడకి ఇప్పుడే ప్రారంభమైనాయి కాబట్టి గుంటూరు, విజయవాడ మెయిన్ కాన్సెప్ట్ అవుతుంది కాబట్టి అక్కడ ఏం జరుగుద్ది అనేది చూడాలి. కొన్ని చోట్ల అంటే వార్డుల్లో అక్కడక్కడ తెలుగుదేశం పార్టీ ఒక 2-3 వార్డులు కైవసం చేసుకుంది కొన్ని చోట్ల అని. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో కొన్ని వార్డుల విషయంలో అంటే ఇక్కడ పలాస, కాశీబుగ్గ మున్సిపాలిటీకి సంబంధించి వైఎస్ఆర్సీ ఇప్పటికే 13 వార్డులను కైవసం చేసుకుంటే తెలుగుదేశం పార్టీ 1 వార్డును కైవసం చేసుకుంది. అక్కడ ఒక రకంగా అక్కడ బోని కొట్టిందని చెప్పాలి. మొత్తం 35 వార్డులు అనమాట. అలాగే అనంతపురం మడకసిరలో మొత్తం 20 వార్డులు, 20 వార్డులకు గాను 15 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ, 5 వార్డుల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. అలాగే ప్రకాశం జిల్లా చేమకుర్తిలో కూడా మొత్తం 20 వార్డులు, 20 వార్డులకు సంబంధించి 18 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే 2 వార్డుల్ని టీడీపీ కైవసం చేసుకుంది. అలాగే తూర్పుగోదావరి జిల్లా తుని మున్సిపాలిటీని కూడా వైఎస్ఆర్సీపీ తన ఖాతాలో వేసుకుంది. గుంటూరు వినుకొండలో 13, 19 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. అలాగే తునిలో మొత్తం 30 వార్డుల్లో 22 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది. ఒక రకంగా 30 వార్డుల్లో 20 వార్డులు వైసీపీ గెలుచుకోవడం అంటే మామూలు విషయం కాదు. మిగిలిన చోట్ల కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి మీద 1000 ఓట్ల ఆధిక్యంతో వైఎస్ఆర్సీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు అనేది ఒక రకంగా. అనంతపురంలో తెలుగుదేశం పార్టీకి ఎంతో కొంత ప్రాబల్యం ఉంటుందని అనుకున్నారు కానీ అక్కడ కూడా వైఎస్ఆర్సీపీ ముందంజ వేయడం, అక్కడక్కడ కొన్ని కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణం కూడా చోటు చేసుకుంటుందంట. ఇరు వర్గాల మధ్య కాస్తంత ఇబ్బందులు, పరిస్థితులు ఎదురవుతున్నాయి. అలాగే రాయదుర్గంలో కూడా, రాయదుర్గం మున్సిపాలిటీలో కూడా తెలుగుదేశం పార్టీ 1 వార్డును గెలుచుకుంది. అక్కడ వైఎస్ఆర్సీపీ 6 వార్డులను కైవసం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ప్రస్తుతం ఇప్పటి వరకు మనకంతున్న అప్డేట్స్ ప్రకారం వైఎస్ఆర్సీపీ చాలా వరకు ముందంజలోనే ఉంది, దూకుడుగా వెళ్తుంది. కర్నూలు జిల్లా, ఆత్మకూరు, డోను అక్కడ కూడా వైసీపీయే ఉంది, ఆధిక్యంలో ఉంది. దాదాపు ఈ చెదురుమదురు ఘటనలు మినహా అన్ని కౌంటరింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో కూడా 23 వార్డుల్లో 15 వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. 8 వార్డుల్లో తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో ఉంది అనేది ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం. సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు ఫలితాలు కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే సరే ఎలా చూడాలి, అనంతపురంలో కూడా వైఎస్ఆర్సీపీయే ముందంజలో ఉండడం, అనంతపురంలో తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో ఉంటుంది, ప్రాబల్యం ఉంటుంది అని అనుకున్నాం కానీ అక్కడ కూడా ఎందుకు సీన్ మారుతుంది? అంటే బేసిక్గా ఇంకా వీళ్ళ మీద పాజిటివ్ రాల. క్రిందటిసారి ఏంటంటే 2014లో జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి వీళ్ళిటు రావటం, అటు వీళ్ళిద్దరి మధ్యన సుహృద్భావ వాతావరణం క్రియేట్ చేయగలిగారు బాబు గారు ఆ టైంలో. ఇది ఫ్యాక్షనిజానికి దూరంగా పరిటాల వెర్సెస్ జేసీ అనే స్టేజ్ నుంచి ఇద్దరిని ఒక దారికి తేగలిగారు. రాజశేఖర్ రెడ్డి తర్వాత మళ్ళీ అట్లాగా ఫ్యాక్షన్ ఏరియాలలో కలిపింది ఈయనే. రాజశేఖర్ రెడ్డి అట్లాగే కలిపారు, చాలా చోట్ల ఫ్యాక్షన్ ఏరియాలో గొడవలు లేకుండా చూసుకొచ్చారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామసుబ్బారెడ్డి వెర్సెస్ ఆదినారాయణ రెడ్డి తీవ్రంగా ఉండేది, ఇద్దరిని కన్విన్స్ చేసి కలపగలిగారు కదా, అట్లాంటి కాన్సెప్ట్ వచ్చింది. కానీ తర్వాత ఏమైపోయిందంటే వారసుల్ని దించారు వీళ్ళు. వారసులని సెటిల్ చేసే క్రమంలో నాయకులు క్రమంగా పక్కకి తప్పుకుంటూ వచ్చారు.
ఈ నాయకులు ఇంకొకటి ఏమైపోయిందంటే బోళాతనం ఎక్కువైపోయింది. లైక్ జేసీ దివాకర్ రెడ్డి ఇదే ఈయనే తిడుతుంటారు, చంద్రబాబు గారిని తిడుతుంటారు. అది ఒక విచిత్రమైనటువంటి మెంటాలిటీ. అంటే ఆయన ఏమనుకుంటాడంటే ఆయన గొప్పోడుగా అనిపించుకోవడం కోసం పార్టీ నాశనం చేసేస్తుంటాడు. కాంగ్రెస్ నట్టగా నాశనం చేశాడు, ఇప్పుడు ఈయన అట్లాగే నాశనం చేశాడు. అలాంటి ఇంకొకటి ఏమైపోయింది, చంద్రబాబు గారు చేస్తున్న ఒక పెద్ద తప్పు ఏంటంటే ఎన్టీ రామారావు చేసినటువంటి ఒక స్ట్రాటజీని ఈయన పక్కకి తీశారు. ఎన్టీ రామారావు టైంలో జిల్లాలో బలమైన నాయకుడు ఒకళ్ళు ఉంచేవాళ్ళు, వాళ్ళ ఆధ్వర్యంలో నియోజకవర్గానికి ఒక బలమైన నాయకుడు ఉండేవాడు. ఇది ఒక స్ట్రాటజీకి వెళ్ళేది ఆయన. అంటే ఒక రకంగా ఈ ఫలితాలు చూస్తూ ఉంటే ఒకప్పుడు ఒక ఏలిన అంటే ఆ ప్రాంతాన్ని ఏలిన నాయకులు ఇప్పుడు ఏమన్నా ప్రమాదంలో పడ్డారా అన్నట్టు కూడా కనిపిస్తోంది. ఓకే, దాని గురించి మాట్లాడదాం. అందుకంటే ముందు వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ కారుమూరు వెంకటరెడ్డి గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్. ఎలా చూస్తున్నారు, ఫలితాలు వెలువడుతున్నాయి, ఎక్కడికక్కడ క్లీన్ స్వీప్ కనిపిస్తోంది, ప్రత్యర్థులు మీ మీద సంధించిన సవాల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏంటి సమాధానం, ఎలా ఉంది రిజల్ట్స్ మీకు అందుతున్న సమాచారం ప్రకారం? ముందుగా గుడ్ మార్నింగ్ అండి, అక్కడ ఉన్న సాయి గారికి, మీకు అందరికి, ప్రేక్షకులందరికి కూడా, పీడిటీవీ చూసేవాళ్ళకి. ఇక్కడ మేము ముందే చెప్తా వస్తా ఉన్నాం, ఏదైతే మొన్న పంచాయతీ ఎన్నికల్లో సింబల్ తో జరగనటువంటి ఎన్నికల్లో, పార్టీ గుర్తులతో జరగనటువంటి ఆ ఎన్నికల్లో మేము 4000 గెలిచామని ఒకళ్ళు, మేము 1000 గెలిచామని చెప్పి ఇంకొక రాజకీయ పార్టీలు ఏ విధంగా మన క్లెయిమ్ చేసుకోవడానికి చూసారో మేము ఆ రోజే చెప్పాం. ఎందుకు తొందరపడతా ఉంటారు, రేపు పొద్దున మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో సింబల్ తో జరిగేటటువంటి ఎన్నికలు కదా, ఆ రోజు మీ బండారాన్ని ఇదే మీడియా బట్ట బయలు చేసిద్దని మేము ఆ రోజు చెప్పాం. ఈ రోజు వాస్తవానికి ఆ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు నిజంగా కూడా మేము చాలా ఆనందంగా భావిస్తా ఉన్నాం, గౌరవంగా కూడా. ఎందుకంటే మా 21 నెలల పాలనకి ఈ తీర్పు అనేది రిఫరెండం గా మేము చాలా చోట్ల కూడా మేము డిబేట్ లో కూడా కూడా ఇదే చెప్పాం, మీరు రిఫరెండానికి సిద్ధమా అని చెప్పి మేము అపోజిషన్ అడిగితే వాళ్ళు సంవత్సరం నుంచి మీకు దమ్ముంటే ఎన్నికలకు రండి, మీ జగన్మోహన్ రెడ్డి గారు పారిపోతా ఉన్నారు, ఇలా రకరకాలుగా మమ్మల్ని రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యానాలు కూడా చాలా రకాలుగా చేశారు వాళ్ళు. కానీ ఈ రోజు వచ్చినటువంటి తీర్పుతో చంద్రబాబు నాయుడు గారు, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారని సూటిగా మేము క్వశ్చన్ అడుగుతా ఉన్నాం. ఎందుకు నేను ఆ మాట స్పష్టంగా అంత ఘాటుగా అనాల్సి వస్తా ఉందంటే ప్రజాస్వామ్యంలో గెలిపోవటం సహజమే, కానీ పదే పదే రెచ్చగొట్టే విధంగా లేనటువంటి బలాన్ని కూడా కొన్ని మీడియా సంస్థలను అడ్డం పెట్టుకుని ఉన్నట్టుగా చూపించేటటువంటి ప్రక్రియ, ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో నిజంగా ఏదైనా లోపాలుంటే ఆ లోపాలను ఎత్తి చూపాల్సినటువంటి ప్రతిపక్షం నిరంతరం బొరచల్లేటటువంటి కార్యక్రమం, ఈ ప్రభుత్వం ఏం చేసినా ఈ కార్యక్రమం బిగించేసేటంటే ముందుగానే వాళ్ళు ఇక్కడ ఏదో జరిగిపోతా ఉందనేటటువంటి ఒక దుష్ప్రచారం ఈ 21 నెలల కాలంలో రకరకాలుగా మా మీద చేశారు. కానీ మేము ఏదైతే మాట ఇచ్చారో మా నాయకుడు ఆ మాట ప్రకారం మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోని చెప్పిన దానికంటే ముందుగా, చెప్పిన దానికంటే భిన్నగా ఈ రోజు ప్రజలు